సార్, యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయని మీరు భావిస్తున్నారా? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమై నిన్న ముగింపుతో 3200 పైచిలుకు కిలోమీటర్లను పూర్తి చేసుకుని అన్ని వర్గాల ప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యలను వింటూ పెద్ద ఎత్తున ప్రజా ఆమోదంతో ముందుకు సాగింది, విజయవంతమైంది. ఈ పాదయాత్ర విజయవంతం అయ్యేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి ఆటంకాలను సృష్టించారు. పాదయాత్ర మొదల్లోనే పర్మిషన్ లేదంటూ యువగళం బొస్తున ఆపారు. లోకేష్ బాబు గారి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేశారు. అనేక రూపాల్లో అడ్డంకులు సృష్టించారు, కేసులు పెట్టారు, నిర్బంధాన్ని ప్రయోగించారు. వీటన్నిటినీ ఛేదించుకుంటూ యువగళం విజయవంతమైంది. ఎందుకు విజయవంతం అయిందంటే, ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక బాధల్ని అనుభవిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా లోకేష్ బాబు లాంటి, తెలుగుదేశం పార్టీ లాంటి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లోకి వచ్చింది. దానికి భరోసానిస్తూ ప్రజలకు నేనున్నానంటూ సాగినటువంటి పాదయాత్ర బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ప్రారంభించినటువంటి, కుప్పంలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర, అక్కడి నుంచి ఈ రాష్ట్రంలో వెనకబడినటువంటి తరగతుల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులుగా ఉండి రాష్ట్ర ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో వస్తున్నటువంటి నిర్బంధాన్ని, సమస్యల్ని పరిష్కారం కానీ జీవోల మీద ఉద్యోగులు మాట్లాడారు. అనేక సామాజిక వర్గాల ప్రజలు అయామాగి ఈ పథకాలు గతంలో వచ్చేవి, ఈ సంక్షేమం మాకు గతంలో వచ్చేది రాలేదనేటువంటి విషయాన్ని, పంట పండితే రైతుకి గిట్టుబాటు ధర లేక రైతులందరూ అన్ని జిల్లాల్లో ఏం జరుగుతోంది, ఈ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా మోసపోతున్నారో ప్రత్యక్షంగా కళ్ళెంట నీరు పెట్టుకుని లోకేష్ బాబుకి చెప్పారు. అంతేకాదు, మీరు క్రైమ్ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే మొదటి 2-3 స్థానాల్లోకి క్రైమ్లో చేరింది. మహిళల మీద మానభంగాలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి, దాడులు పెరిగాయి, రక్షణ లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా చేయగలిగినటువంటి ప్రభుత్వ బాధలను మహిళలు గోడెత్తి వెళ్ళబోసుకున్నారు. అంతేకాదు, ఏం చెప్పావు, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పాదయాత్రలో ఎక్కడ విన్నారు, ఎవరి బాధలు విన్నారు? మా బాధలు వినట్లేదు జగన్మోహన్ రెడ్డి గారని. నిరుద్యోగ లోకం, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు, మెగా డిఎస్సి అన్నటువంటి ముఖ్యమంత్రి ఒకటంటే ఒక డిఎస్సి ఎందుకు వేయలేదు అని చెప్పి ప్రశ్నించారు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి, ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్ని నిర్బంధాలను ప్రయోగించినా పాదయాత్ర విజయవంతం సాగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి, అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రాచరిక విధానాలకి చెంపపెట్టులాగా యువగళం విజయవంతమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి యువగళం నాంది పలకబోతోంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తాం. ఖచ్చితంగా, మీరు గమనించండి, చాలామంది చాలా విమర్శలు చేశారు, తెలుగు మాట్లాడటమే రాదు, ప్రజలతో సంబంధం లేదు, ఏదో ఇన్ఫోర్స్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు తప్ప ఆయనలో కొత్త క్వాలిటీ ఏముందని మీరు గమనించరా? యువగళం పాదయాత్ర ఆద్యంతం ప్రజల యొక్క అభిమానాన్ని చొరగనటువంటి నాయకుడిగా లోకేష్, తిరుగులేని నాయకుడిగా ముందుకొచ్చాడు. నేనున్నాను, ఈ రైతులకు నేనున్నా, మహిళలకి నేనున్నా, యువకులకి నేనున్నా, ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మనందరం పోరాడదాం, మనందరం ఐక్యంగా ఉందాం, మీకు కావాల్సినటువంటి రక్షణని, మీకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లోకి ఇవ్వగలిగాడు నారా లోకేష్ బాబు. అంతేకాదు, స్తబ్దతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని ఉత్సాహపరిచాడు, జనంలోకి పనిచేయాలని చెప్పాడు, జనానందరినీ సమీకరించడం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అని చెప్పాడు. కేడర్ మొత్తాన్ని రంగంలో దించి ఈ దమనకాండ ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు యువనేత నారా లోకేష్ బాబు. ఇవాళ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ఉవ్వెత్తున పోరాడుతుందంటే, యువగళం ఇచ్చిన స్ఫూర్తి, లోకేష్ బాబు ఇచ్చినటువంటి ధైర్యం అనేది గుర్తుపెట్టుకోవాలనేది తెలియజేస్తాను. ఈరోజు 400 జరుగుతున్నటువంటి పాదయాత్రలో అనేక రూపాల్లో అనేక నిర్బంధాలు ప్రయోగించినప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్న తీరు చూస్తేనే ప్రజల యొక్క మన్ననని, ప్రజల యొక్క
అభిమానాన్ని, కార్యకర్తల యొక్క ధైర్యాన్ని లోకేష్ బాబు పెంచాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడ అపూర్వమైనటువంటి స్వాగతాలని పలికారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పట్లా, రాష్ట్రంలో ఇబ్బందులు పడినటువంటి అన్ని తరగతుల ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, అనేక తరగతుల యొక్క సమూహమే ఇది లోకేష్ బాబు పాదయాత్ర విజయవంతమైంది. వాళ్ళందరికీ స్ఫూర్తి నింపాడు, ధైర్యాన్ని ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తండోపతండాలుగా జనం స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని మా గడ్డ, ఈ రాయలసీమ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అడ్డ అని చెప్పినటువంటి ప్రాంతంలో కూడా తొడగొట్టి రాయలసీమ గడ్డ మీద నించొని ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు. ఇది గుర్తుపెట్టుకోవాలి, తెలియజేస్తాం. సార్, మేము నెచ్చిన కంపెనీలు అంటూ లోకేష్ బాబు సెల్ఫీ జగన్ సెల్ఫీ ఛాలెంజ్. ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నించండి. ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి అనేక మంది విన్నపాలు తెలియజేస్తున్నారుగా, కియా కంపెనీ ఎందుకు పోయిందో ప్రశ్నించాడు, చెప్పాలి కదా. ఎందుకు స్టీల్ ప్లాంట్ని మేము రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తుందో చెప్పలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని చెప్పి ప్రశ్నించాడు, తప్పే ఉంది. గిట్టుబాటు ధర కల్పిస్తారన్నటువంటి రైతులు, మీరు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించకపోతున్నారు, ఆడంబరాలకు మాత్రం రైతు భరోసా కేంద్రాలు తప్పని విధంగా రైతులకు న్యాయం జరగట్లేదని చెప్పాడు, సెల్ఫీలు దిగాడు. ఆ రైతు భరోసా కేంద్రాలు ఎట్లా మోసం జరుగుతుందో చెప్పాడు, తప్పే ఉంది. దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? మెగా డిఎస్సీ వేస్తానన్నావు, ఇంతవరకు ఇలా నిరుద్యోగులతో సెల్ఫీ దిగి నిరుద్యోగులు అడుగుతున్న సమస్యని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాడు, దీనికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? కార్మికులు ఇసుక పాలసీ ఇంతవరకు అమలు చేయలేకపోయాం, ఇసుక మీద స్పష్టమైనటువంటి అవగాహన అంచనా ఈ ప్రభుత్వానికి లేదు. సంక్షేమ బోర్డుని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని విచ్ఛిన్నం చేశావు, కార్మికులు రోడ్డు మీద నిలబెట్టావు, వలస వెళ్ళిపోతా ఉన్నారు కార్మికులని సెల్ఫీ ఛాలెంజ్ చేశాడు, ప్రశ్నించాడు, సవాల్ చేశాడు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని వైసీపీ ప్రభుత్వం వస్తే అమలు చేస్తుందని చెప్పాడు, మద్యం ఎయిర్లై పారుతా ఉంది, ప్రభుత్వం మద్య దుకాణాలు అమ్ముతా ఉంది, సెల్ఫీ ఛాలెంజ్ చేశాడు. దీని దగ్గర సమాధానం ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర? కాబట్టి సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం, ప్రశ్నలను దాటవేసేటువంటి ప్రభుత్వం, వ్యక్తిగత జీవితాలని అనేక రకమైనటువంటి మరకలు అంటించి ప్రజల మధ్యకి తప్పుడు సంకేతాలను పంపించే ప్రభుత్వం లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది తప్ప, మా నాయకుడు లోకేష్ బాబు ఇస్తున్నటువంటి ప్రశ్నలకి, లోకేష్ బాబు సంధించినటువంటి సెల్ఫీ ఛాలెంజ్కి ఒక్కటంటే ఒక సమాధానం చెప్పలేకపోయారే? ఎందుకు చెప్పలేకపోయారు? నిత్యావసర ధరలు అదుపు చేయలేకపోయావు, పంటకి ఏదైతే రైతులు వరదలు వచ్చి పంట నష్టపోతే కనీసం వరద ప్రాంతాలు పర్యటించడానికి కూడా సమయం తీసుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి, రైతుల పక్షపాతం చెప్పి రైతుల ఓటుతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరు పక్షపాతిగా ఉన్నాడు? ప్రజా వ్యతిరేకంగా నిలబడని చెప్పినటువంటి ఈ సంకేతాన్ని ప్రజల ముందు దోషిగా మా లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టాడు. కాబట్టి దీనికి సమాధానం చెప్పలేకుండా మాత్రమే కప్పగంతులు వేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తాం. జగన్మోహన్ రెడ్డి, లోకేష్, వీరిద్దరిలో ఎవరు మంచి నాయకుడు మీరు అనుకుంటున్నారు? 100కి 1000% ప్రజానాయకుడు, మాటత్తే నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రజలలోకి వచ్చి ప్రజల మధ్య తన సమస్యల్ని తెలుసుకుంటూ, ప్రజల సమస్యల్ని నేను ఇది చేయగలుగుతాను, ఇది నేను చేస్తానని నిజాయితీగా చెప్పిన నాయకుడు, అవలంబిస్తున్నటువంటి నాయకుడు లోకేష్ బాబు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు నట్టేట ముంచాడు, హామీల వరద పారించి ఒక్కటంటే ఒక హామీని అమలు చేయనటువంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? అమరావతి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అంటే పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు క్వశ్చన్ మార్క్గా నిలబడిపోయింది. ఏం చెప్పాలి? రేపు పబ్లిక్ ఎగ్జామ్స్కి డేట్, పరీక్షలకు నోటి ప్రకటించారు. పబ్లిక్ ఎగ్జామ్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని క్వశ్చన్ వస్తే ఏం చెప్పాలి పిల్లలు? దానికి సమాధానం ఉందా? ఇప్పుడేం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏంటంటే నేను వైజాగ్ అంటాం, కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మేము మాత్రం అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నామని నిన్న కాక మనం ప్రకటించాం. నీ దగ్గర సమాధానం ఉందా? అంతేకాదు, ఉద్యోగులకి సిపిఎస్ వారంలోనే రద్దు చేస్తా అన్న 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 తప్పుదా, మన వాళ్ళందరినీ బాధపడమాకండి అని చెప్పావు. ఉద్యోగుల్ని బెదిరిస్తూ, జీవోలు ఇస్తూ, ధర్నా చేస్తే, సమ్మె చేస్తే బెదిరిస్తూ వాళ్ళతో బలవంతపు ఉద్యోగాలు చేపిస్తున్నావు, బలవంతంగా సమ్మెల్ని ఆపేస్తున్నావు, నిజమా కాదా? ఇవాళ అంగన్వాడీ కార్మికులు రోడ్డు మీద ఎక్కి మాకు నేను ఇచ్చే మాకు వచ్చినటువంటి వేతనం, నువ్వు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని అనేక రాష్ట్రంలో అనేక మండల జిల్లాల కేంద్రాల్లో అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలను తాళం వేశారని చెప్పి నీ కార్యకర్తతో తగలపెట్టి తాళాలను పగల కొట్టేస్తున్నటువంటి నీచపు ముఖ్యమంత్రి నువ్వు. అయా మాకు పెరిగిన ధరలకి అనుగుణంగా మా నీ జీతాలు పెంచమంటే రోడ్డును పెడతావా? ఇదా నీ ముఖ్యమంత్రి పరిపాలన.
దిశ చట్టాన్ని తెచ్చానని చెప్పాం. దిశ చట్టం ద్వారా మహిళల కేసులన్నీ పరిష్కారం చేస్తాం, వేగవంతంగా అవుతాయని నేను సూటిగా ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి. నీ తాడేపల్లి ప్యాలెస్ పక్కనే కృష్ణానదిలో మానభంగం జరిగింది. ఆ జరిగినటువంటి దానిలో నిందితుల్లో ఏ వన్ ముద్దాన్ని ఇంతవరకు నువ్వు పట్టుకోలేకపోయావు, ఇంకా రాష్ట్రంలో మహిళలకు ఏం రక్షణ కల్పిస్తావయ్యా? కాబట్టి చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా మా జగన్మామ వస్తే మాకేదో వస్తుందని చెప్పావు నువ్వు, ఏమవుతుందని ప్రశ్నిస్తానన్నారు. స్కూళ్ళు మూసేస్తున్నావు, టీచర్ పోస్టులు లేవు, మెగా డిఎస్సీ వేస్తానన్నావు, ఇంతవరకు డిఎస్సీ లేదు, నిరుద్యోగ నియామకాలు లేవు, సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఎక్కడ పోయావు? కార్మిక శాఖ మీద ఇప్పటికైనా సంక్షేమ సమీక్ష చేసావా? ఏ శాఖకి ఎవరు పరిపాలన చేస్తున్నారో మంత్రికే తెలియనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇది. కార్మిక శాఖ మంత్రి ఇసుక లేదయా, కార్మికులు వలసలిపోతున్నారు, సంక్షేమ పడి పోతా ఉందంటే ఏం చేస్తున్నాడు కార్మిక శాఖ మంత్రి? గుడ్డుకురాని పళ్ళు తవ్వుతున్నా. హోంమంత్రి మహిళ, దళిత మహిళ, రాష్ట్రంలోనే దేశంలోనే రాష్ట్రంలో మహిళ మానభంగాలు పెరిగాయి, దాడులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తామంటే ఏం చేస్తుంది హోంమంత్రి? వీళ్ళందరూ ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి భజన చేయడం తప్ప, ముఖ్యమంత్రి గారు భజన చేయడం తప్ప వేరే ఏం లేదు. హాస్పిటల్లో సదుపాయాలు లేవు, పేద ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయండి, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాన్ని అందించడంటే ఒక పారాసెక్మల్ టాబ్లెట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేని దుస్థితికి ఈ పరిపాలన దిగజారిపోతే ఎవరిని అడగాలి ప్రజలు? ఆరోగ్య శాఖ మంత్రి గారు మాత్రం రోజు సోషల్ మీడియాలో ఉంటారు, విడతల రజనీ గారు. ఆమె ఎక్కింది, కారు ఎక్కింది, ఆమె కారు దిగింది, నడిచేది ప్రజలందరూ చూడాలి. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు ఉన్నాయని మాత్రం ప్రభుత్వం ప్రజలకు చెప్పదు. ఇది ఆరోగ్య శాఖ మంత్రి. కాబట్టి ఏ శాఖ మంత్రికి సమాధానం చెప్పే దమ్ము కానీ, శాఖల మీద పట్టు కానీ, ఆ ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతుందో చెప్పే దమ్ము సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏకైక మంత్రి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే అన్నిటికీ సమాధానం చెప్తారు. డిఎస్సి ఆయనే మాట్లాడతాడు, రైతులు ఆయనే మాట్లాడతాడు, రోడ్లు ఆయనే మాట్లాడతాడు, మహిళలు ఆయనే మాట్లాడతాడు, అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలు చెప్పరు, ఆయనే చెప్తాడు. ఎందుకు? ఓ పని చేయండి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని శాఖలను ఆయనకి అప్పచెప్తే మిగతా వీళ్ళందరూ ఆ నియోజకవర్గంలో తిరుగుతారు కదా. ఏం పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పరిపాలన మీద ప్రజలు అసహించుకుంటా ఉన్నారు, ప్రజలు చీకొడతా ఉన్నారు. అరే నేనున్నాను, నేను విన్నానని ఒక ఛాన్స్ అడిగినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి ఓటేసి అపాసు పాలయ్యాం, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసాం, రాష్ట్రం అప్పులు పాలైపోయింది, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఆకలితో అలమటించే దశకి రాష్ట్రాన్ని తీసుకొచ్చావు, కాబట్టి నీకు ఓటేసి మేము చాలా తప్పు చేసామని అలవలక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాలి, నా ఫోటో అందరిళ్లలో ఉండాలి, నువ్వు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు 2024లో జరగబోయేటటువంటి ప్రజాక్షేత్రంలో నువ్వు దోషిగా నిలబడబోతా ఉన్నావు, ఇక్కడి నుంచి నేను తరిమివైపోతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తావు.